వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాస్ట్ ఉంటుంది, అదేవిధంగా సప్లై కాస్ట్ ఉంటుంది. నెట్వర్క్ కాస్ట్ అంటే మీకు ట్రాన్స్మిషన్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, పీజీసీఎల్ కాస్ట్, ఎస్ఎల్డీసీ యుఎల్డీసీకి పే చేయాల్సినటువంటి ఛార్జెస్, ఇవన్నీ నెట్వర్క్ కాస్ట్లోకి వస్తాయి. ఇంకొక కాంపోనెంట్ సప్లై కాస్ట్. సప్లై కాస్ట్ అంటే మనం పవర్ ప్రొక్యూర్మెంటు, పవర్ పర్చేజు, అదేవిధంగా కొన్ని సెక్యూరిటీ డిపాజిట్స్ ఉంటాయి కన్జ్యూమర్స్ నుంచి తీసుకున్న వాటికి, వాటికి ఇంట్రెస్టు, అదేవిధంగా పెన్షన్ బాండ్స్ యొక్క ఇంట్రెస్టు. సో ఇవన్నీ కలుపుకుంటే సప్లై కాస్ట్. సో ఈ రెండు కాంపోనెంట్స్ మనకి ఒకప్పుడు 2016లో 5.4 ఆ విధంగా ఉన్నది, సంవత్సరం పెరుగుతూ ఇట్ హ్యాస్ కమ్ టు 6.98. అది ఎందుకు పెరిగిందో కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మనకు 74% ఉత్పత్తి వచ్చేది థర్మల్ నుంచి, థర్మల్లో ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూ ఉంది, బొగ్గు కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ పెరుగుతూ ఉండడం మూలన మీకు కాస్ట్ ఆఫ్ సర్వీస్ కూడా పెరుగుతుంది. నో, సీ దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ మనకున్నటువంటి పీపీఎస్, మనకున్నటువంటి పీపీఎస్ తోటి మనకు మామూలు యావరేజ్ లోడ్ సరిపోతుంది. అంటే యావరేజ్ అంటే ఇయర్లో కొన్ని మంత్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కొన్ని మంత్స్ తక్కువ డిమాండ్ ఉంటుంది, యావరేజ్ సరిపోతుంది కాంట్రాక్టెడ్ లోడ్. కాకపోతే ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు నిన్న 235 మిలియన్ యూనిట్లు కావాలి, మనకున్నది 180 మిలియన్ యూనిట్లు, 190 దొరుకుతుంది, మిగతా 40 యూనిట్లు ఎక్స్చేంజ్లో కొనాల్సిందే. అలా కొనవలసి వచ్చినప్పుడు 24/7 మనం 24 గంటలు కూడా రోజుకి వినియోగదారులకి కరెంట్ ఇస్తామన్నది ఉద్దేశం కాబట్టి, అది ఇవ్వడానికోసం మనం పవర్ కొనాలి. ఆ కొనేటప్పుడు ఒక్క నిమిషం, ఆ కొనేటప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క డేలో, ఆ డేలో కూడా ఒక్కొక్క అవర్లో ఆ రేట్ మారుతూ ఉంటుంది. నో, ఒప్పందాలు అంటే ఒప్పందాల మేర మనకి ఏదైతే థర్మల్ పీపీఎస్ కానీ, జెన్కో తోటి కానీ, లేదా ప్రైవేట్ పీపీఎస్ తోటి కానీ, ఎన్టీపీసీతో కానీ ఉన్నది, ఆరీ పవర్తో ఉన్నది, అదేవిధంగా అణు విద్యుత్ కేంద్రాలతో ఉన్నది, హైడల్ ఉన్నది, ఇవన్నీ కలుపుకుంటే మనకు సఫిషియంట్ లోడే. మనకి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి లోడ్ ఉంది. కాకపోతే ఏమంటే ఇటువంటి సమ్మర్లో, పీక్ సమ్మర్లో, పీక్ డిమాండ్లో సరిపోదు. దానికి ఏ రాష్ట్రమైనా సరే ఆ గ్యాప్ని కొంటుంది ఎక్స్చేంజ్లో. భారీ రేటు కొనుగోలు చేయలేదు, మీరు అదే చెప్తున్నా. ఒకరోజు ఎక్కువ అనిపించవచ్చు, మొత్తం ఇయర్ యావరేజ్ తీసుకుంటే 5 రూపాయలు 4.5 పడుతుంది, యావరేజ్ తీసుకోవాలి.